దేవుని వాక్యాన్ని విందామండి. దేవుని వాక్యము వినేటువంటి ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని వాక్యమిని ఆత్మ దీవెనలు మేలులు పొందండి. ఎంతో ప్రయాసతోటి ఎంతో ఖర్చుతోటి ఈ వాక్యము మీకు అందించబడుతుంది, కానీ వాక్యమును మీరు విని మీ హృదయాలలో భద్రపరుచుకొని మీరు దీవెనలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వినేటువంటి బిడ్డలు శ్రద్ధగా వినాలని కోరుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యం ఈరోజు మన అంశము ఏంటంటే, పరలోకం పేదలక ధనవంతులక అనేటువంటి అంశం మనం ఈరోజు చదువుకుంటున్నాం. పరలోకము పేదలక లేక ధనవంతులక అనేది ఎవరికి, పరలోకం ఎవరు పోతారు? కొంతమంది ధనవంతులు పరలోకం పోరు అని కొంతమంది అంటున్నారు, పేదలు పోతారని. ఎవరికనేది మనుషులకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. చాలా డబ్బులున్న వాళ్ళు పరలోకం పోరు, చాలా బంగారం ఉన్నటువంటి వాళ్ళు పరలోకం పోరు అని మాట్లాడుతున్నారు. కానీ ఎవరికి పరలోకం అనేది మనం దేవుని వాక్యంలో చూడాలన్నమాట. ఎవరు పోతారు అని, పరలోక రాజ్యానికి నువ్వు పోవాలంటే ఇప్పుడు మనకంటే ముందు కొంతమంది పరలోక రాజ్యానికి పోయినారు. భక్తులైన వారు, మంచి ప్రార్థనా పొరులైనటువంటి వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. కొంతమంది నరకంలో ఉన్నారని మనం చూస్తున్నాం. ఎవరు నరకానికి పోతారు, ఎవరు పరలోకం పోతారు? ధనవంతులు పోరా? ధనవంతులైనా ఇప్పుడు ప్రభువును నమ్ముకొని అటువారు మారు మనసు పొందిన వారు పెద్ద ధనవంతులు ఉన్నారు, పెద్ద కోట్లాధిపతులు ఉన్నారు. వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారు, పరలోక రాజ్యం పోరా? వాళ్ళ డబ్బును ప్రభువు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ జీవితాలను ప్రభువు ఖర్చు చేస్తున్నారు, పరలోక రాజ్యం పోరా? వంట సూది బెజ్జంలో దూరుట సులభం, ధనవంతులు దేవుని రాజ్యంలోనికి పోవటం చాలా కష్టము అని మాట్లాడుతున్నారు. అయితే పేదలు పోతారా మారు మనసు లేకుండా? దీనికి ధనమని లేకపోతే పేదరికమని ఇంకొకటని మనుషులు తడబడుతున్నారు. పేదరికమని ధనమని ఏదనుకుంటున్నారు, కానీ ఎవరు పోతారు అని అనేటువంటిది అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే హృదయ శుద్ధి గలవారు అని. హృదయ శుద్ధి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఎవరు పోతారు? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. మొట్టమొదటిగా నీకు హృదయం శుభ్రంగా చేసుకున్నప్పుడు బట్టలు శుభ్రం చేసుకుంటారు, ఇంకా ఇళ్లను శుభ్రం చేసుకుంటారు, ఇంకా అనేకమైనటువంటి వస్తువులను శుభ్రం చేసుకుంటారు, అనేకమైన పాత్రలు శుభ్రం చేస్తారు, వంట పాత్రలు శుభ్రంగా దోముకుంటారు. కానీ హృదయాన్ని శుభ్రం చేసుకునే సంగతి చాలామందికి తెలియకనే నరకానికి పోతారన్నమాట. నరకానికి పోయేది ఎవరంటే హృదయాన్ని ఎవరైతే ఆ క్రీస్తు అనేటువంటి ఆ సిలువ అనేటువంటి బండ మీద ఎవరైతే ఉతికి తెల్లగా చేసుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యం పోతారని దేవుని వాక్యము. ఎవరు ఆ రాజ్యానికి వారసులు? ఎవరు? ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో, మీ కొరకు సిద్ధపరిచాను, అనేక సంవత్సరముల నుండి మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును నా బిడ్డలారా రాండి. మీరెంతో కష్టపడ్డారు భూలోకంలో ప్రభు కొరకు, దేవుని రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు, భూలోక రాజ్యములో ఎన్నో వదులుకునే పరిస్థితులు ఉన్నాయండి. పరలోక రాజ్యం కోసం,
భూలోకరం భూలోకంలో ఎన్నో వదులుకుంటా ఉన్నాడు. ఎంతో ధనాలు ఎంతో డబ్బుని మనం వదులుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే పరలోక రాజ్యం కోసం వదులుకోవాలన్నమాట. ఆ యేసుక్రీస్తులో మనం జీవించే దానికోసం మనం ఎన్నో భూలోకంలో వదులుకునే ఉంటాయి అన్నమాట. ఆ ధనవంతుడు వచ్చి నేను నిత్య రాజ్యం లేకపోవాలంటే ఏం చేయాలని ఒక ధనవంతుడు వచ్చి ప్రభు దగ్గర సాగిలపడతాడు. నిత్య రాజ్యం లేకపోవాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యం పోవాలంటే భూలోకంలో ఏం చేయాలి? నువ్వు అన్నీ చేస్తానే ఉంటే పరలోక రాజ్యం పోతావా? దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగోలు దాన్ని ఆశింపకూడదు, మోసం అనేది నీలో ఉండకూడదు, అన్నిటిని నువ్వు తీసివేసుకున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యం పోతావు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇంకొకటి, నీ మనస్సు దేని మీద ఉంటుందో అది నీ హృదయంలో ఇగ్గరమైద్ది అని అని చెప్తున్నాడు ఆయన. ఆ ధనవంతునికి ఏం చెప్పాడండి, నీ ధనమును పేదలకిచ్చి నువ్వు నన్ను ఎంబడించు అని అని అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ధనం ఉంటే పోడనే, ఇవాళ ధనం ఉన్న వాళ్ళు చాలామంది, అంతకంటే ఎక్కువైన ధనవంతులు ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉన్నారు. మన దేశానికి కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మన దేశానికి పంపిస్తున్నారు. కొంతమంది పేదలకు పంపిస్తున్నారు, దేవుని సేవకులకి పేదలకు పంపిస్తున్నారు. మరి వాళ్ళు పరలోక రాజ్యం పోరా? ఎందుకంటే ఎంత ధనమైనా నీకు ఉండవచ్చు కానీ దాని మీద నీ మనస్సు ఉండకూడదు. అది ఎక్కడ ఉన్నటువంటి మార్గం. అయ్యో ధనవంతుడు పరలోక రాజ్యంలో పాడు, వంటి ఆ సూది బెజ్జంలోనైనా వంట దూరిద్ది కానీ అని అంటే ఏంటి దాని అర్థము? ఆయన పోలేదు, ఆయన హృదయంలో నుండి దాన్ని తీసేసుకోలేకపోతున్నాడని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది అన్నమాట. నీ హృదయం దేని మీద ఉన్నదో, దేన్ని ప్రేమిస్తున్నావో, ఈ లోకంలో నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది నీ హృదయంలో ఒక ఇగ్గరం అయిపోద్ది. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ఏముంటాయి మన దగ్గర, మన హృదయంలో, మన ఇళ్ళల్లో? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏముంది నీలో చూసుకో, ఒకసారి చూడండి, ఒకసారి పరీక్షించండి. దేవుని కంటే ఎక్కువగా ఏమేమి ప్రేమిస్తాం, దేన్ని ప్రేమిస్తాం? దేవుని వాక్యం అది. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి బిడ్డలని ప్రేమిస్తాం కొన్నిసార్లు. దేవుని కంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తాం అన్నమాట. అప్పుడు దేవునికి ఎంత కోపం, నేను ఇచ్చినటువంటి బిడ్డలు, నీకు లేకపోతే నేను ఇచ్చాను, అదే నన్ను కూడా తీసేసి వాళ్ళని ప్రేమిస్తున్నారు. నేను నీకు డబ్బులు లేకపోతే నీకు డబ్బులు ఇచ్చాను, ఆ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీకు బంగారం లేకపోతే నేను ఇచ్చాను, దేవుని కంటే ఇప్పుడు బంగారమే దేవుడు అయ్యాడు. నీకు బంగారం వచ్చిన తర్వాత, బంగారం కొంతమంది సంపాదించుకున్న తర్వాత బంగారమే దేవుడు అయ్యిద్ది అన్నమాట. దేవుడు ఎక్కడో పోతాడు, దేవుడిని వదిలేస్తారు. అప్పుడు దేవుడు వదిలే, ఆయన తొలగిపోతాడు అన్నమాట నీలో. నీలో నుంచి దేవుడు తొలగిపోతాడు. ఎప్పుడు తొలగిపోతాడంటే నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్నే ప్రేమిస్తున్నావో, నువ్వు ప్రేమించిన వెంటనే ఇంకా నాకు ఇక్కడ స్థలం లేదు అనుకుంటాడు. ఇదిగో ఈ హృదయంలో నాకు స్థలం లేదు, ఇదిగో ఈ మనసులో నాకు స్థలం లేదని దేవుడు అప్పుడు నిన్ను వదిలిపోవటం జరుగుతుంది అన్నమాట. ఎహెచ్కేలుతో ఒక మాట అంటాడు అన్నమాట. ఏమంటాడు? ఒక మాట మాట్లాడతాడు ఆయన, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను, నీకు ఎంతో కృపనిచ్చాను, ఎంతో నిన్ను వాడుకుంటున్నాను. ఆయన ఆత్మవస్తుడైనప్పుడు రెక్కలు ధరించుకొని మేఘాలలోనికి వెళ్ళిపోయేటువంటి ఆ కృప ఉంది ఆయనకి. పక్షిరాజు వల్ల పైకి ఎగిరేటువంటి కృప ఉంది. దేవదూతలకు ఇచ్చేటువంటి కృప ఆయనకు కూడా ఇచ్చాడు. ఆయన ఒక దూతలాగా, ఒక పక్షిలాగా ఎగురుతున్నాడు.
దేవుని వాక్యం అది. అందుకని ఎంత కృప కలిగినటువంటి దేవుణ్ణి ఆయనకు అన్ని విధాలుగా ఉంటే ఆయన ఎవరి భార్యని ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అన్నమాట. తన భార్యని ప్రేమించాడు దేవుని కంటే. దేనినైనంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, కొంతమంది కొన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారన్నమాట. రిల్లర్ ఒక ఆయన ఎక్కువగా ఒక మంచి కొత్త కారు తెచ్చుకొని ఆ కారును ప్రేమించాడట. ఆ కారును ప్రేమించి దాన్ని చాలా జాగ్రత్తగా ప్రేమించి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడట. కారు తెచ్చుకొని ప్రేమిస్తున్నాడట. ఒకరోజు వాళ్ళ కుమారుడు వచ్చి ఆ కారుని అట్లా గీస్తున్నాడంట, అట గీట్లు పెడుతున్నాడట. వచ్చి ఏదో రాస్తున్నాడంట దాని మీద. ఇంకేమైనా నా కారు మరకబడిందని ఆ రాడ్డు తీసుకుని ఒక్కటే దెబ్బ కొట్టేసరికి వాళ్ళ కుమారుడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయాడంట కుమారుడు. అయ్యో, తర్వాత వచ్చి ఆ కారు మీద ఆ రాసినటువంటిది ఏందో చదవాలని పోయి చదివాడంట. చదివితే తన కుమారుడు ఏమని రాశాడంట ఆ కారు మీద, నిన్ను నేను ప్రేమిస్తున్నాను నాన్న అని రాశాడంట. ఓ డాడీ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకెంతో ప్రేమ అని రాశాడట. అది చదువుకొని అయ్యో తన కుమారుని పట్టుకొని ఎంత ఏడ్చి ఏడ్చి ఏడ్చి, నేను నా కుమారుని చంపుకున్నాను, ఈ కారు గుండా, ఈ పనికి మాలిన కారు గుండా, దీన్ని నేను ప్రేమించినందువలన ఎంత నష్టపోయానే నేను, ఎంత నష్టపోయానని ఏడ్చి ఏడ్చి తను ఏడ్చినా కానీ ఇంకెక్కడున్నాడండి, చనిపోయాడు తన కుమారుడు, చనిపోయాడు తన కుమారుడు, చనిపోయినాడు. ఆలికాడు అనమాట కుమారుడు మీనబడి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను డాడీ అని రాశాడంట దాని మీద. ఓ డాడీ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆ తండ్రి లేచి ఒక పెద్ద రాడ్డు తీసుకొని ఆ కారుని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కొట్టి దానిని ఆ కారుని ముక్కలు ముక్కలు కొట్టి తీసేసి అప్పుడు తన హృదయంలో లేకుండా పోయిందనమాట. దాన్ని ప్రేమించినందువలన దేవుని కంటే ఎక్కువగా, బిడ్డల కంటే ఎక్కువగా, ఇంట్లో ఉన్నటువంటి అందరికంటే ఎక్కువగా, భూలోకములు అన్నిటికంటే ఎక్కువగా, ఎన్నిటినో భూలోకములు చూసిన దానివల్ల మనం ప్రేమిస్తామండి. ఈ లోకంలో దేన్ని చూసి దాన్ని ప్రేమిస్తామండి. ప్రేమించారంటే, తన హృదయం ఆశపడినారంటే, దాన్ని తిన్నదాకా దాన్ని చూచిందాకా కొంతమంది ప్రాణం ఉండలేదు. ప్రేమించిన తర్వాత బంధువులను వదులుకుంటున్నారు, తల్లిదండ్రులను వదులుకుంటున్నారు ఆ ప్రేమ కోసం. ఏది వాళ్ళకి కన్ రావట్లేదు, దేవుణ్ణి వదులుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి ఏదో నష్టము, దానికి తగినంత నష్టం జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు దేవుని దగ్గరికి అప్పుడు వస్తున్నారు. అయ్యో ఎంత నష్టపోయామని. హెచ్కేలు ప్రవక్తకి ఏం తీసేశాడు దేవుడు? ఏం తీసేశాడు? ఒక్క దెబ్బతో తన భార్యను తీసేశాడు. నీ కళ్ళల్లో ఏమైతే ఇంపుగా ప్రేమిస్తున్నావు, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు. మనమైతే పై వేసాను చూస్తున్నావు కానీ దేవుడైతే హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. హృదయ శుద్ధి కలిగిన వారు హృదయంలో ఏముందో డాక్టర్కి ఏం తెలుసు? నీలో హార్ట్ ప్రాబ్లం ఉందంటున్నాడు, కిడ్నీ ప్రాబ్లం ఉందంటున్నాడు, ఎన్నో ప్రాబ్లాలు చెబుతున్నాడు, ఎన్నో ప్రాబ్లాలు డాక్టర్ చెబుతున్నా కానీ నీ హృదయం ప్రాబ్లం ఉందని చెప్పగలిగిన డాక్టర్ ఎవరన్నా ఉన్నాడా? భూలోకములో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? హృదయాన్ని పరిశీలించేసి నీ హృదయంలో ఇదిగో ఈ పాపం ఉన్నది, ఇదిగో నీ హృదయంలో ఈ చెడు ఉంది, నీ హృదయంలో ఈ మచ్చలున్నాయి, నీ హృదయం ఇలాగ చెడిపోయి ఉందని చెప్పగలిగినటువంటి డాక్టర్లు ఎవరున్నారు? హృదయాన్ని పరిశీలన చేసి హృదయంలో ఉన్నటువంటి మురికిని చెప్పగలిగినటువంటి వాడు దేవుడు ఉన్నాడు. ఆ దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలన్నమాట. నీ హృదయంలో ఉండవలసింది దేవుడు.
నీలో ఉండవలసినది దేవుడు, కానీ ఎవరో నీలో ఉన్నారు చూసుకో ఒకసారి. ఒక ప్రవక్త ఒక దైవజనుడు మాట్లాడుతుంటే నేను విన్నాను అన్నమాట. ఆయన బుక్లో రాశారు, ఒక స్త్రీ నా హృదయంలో ఉంది అని ఆయన రాశారన్నమాట. చాలా ఒక స్త్రీ నా హృదయంలో ఉండి ఆ స్త్రీ నా హృదయంలో జిఘ్రమైపోయింది. చాలా కాలం నేను పెట్టుకున్నాను, ఆమెను నా హృదయంలో పెట్టుకున్నాను. ఆ హృదయంలో ఆ స్త్రీ ఉన్నంతకాలం నా హృదయము చాలా వేదనతో బాధతో నిండిపోయింది అని చాలా అంటకు తీసేసుకున్నాడంట. మంచి భక్తుడు ఆయన, మంచి ప్రార్థనా పరుడు. ఆయన ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరున్నారో నీ హృదయంలో, దేవుడున్నాడా లేకపోతే ఎవరన్నా స్త్రీ ఉందా ఇంకా ఎవరన్నా పురుషుడున్నాడా నీ నీ హృదయంలో, నీ భర్త కాకుండా ఇంకా వేరే పురుషుడు ఎవడన్నా నీ హృదయంలో ఉన్నాడా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక పురుషుడు ఉంటాడు నీ హృదయంలో, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక స్త్రీ వచ్చి నీ హృదయంలో గూడు పెట్టుకో, ఎక్కడ ఉంటారంటే హృదయంలో ఉంటారన్నమాట. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, రహస్యంగా మాట్లాడుతున్నారు, సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు. నీ భర్త నీకు శిరస్ అయి ఉన్నాడని ఉంది, నీ భార్యని ప్రేమించవలనని ఉంది, వాళ్ళిద్దరు ఏక శరీరం అనే ఉంది, వీళ్ళందరికంటే ఎక్కువైనటువంటి క్రీస్తు నీకుండాలని, తీగ ద్రాక్షవల్లిలో ఉన్నట్లుగా క్రీస్తు నీకుండాలని దేవుని వాక్యంలో మనం అలాగ ఎన్నో విధాలుగా దేవుని శాఖలు చదువుతుంటే మనం వింటున్నామన్నమాట. ఎవరు నీ లోపల ఉన్నారో చూసుకో, ఎవరిని ప్రేమిస్తున్నావో చూసుకో, ఏది అండనుకుంటున్నావో, ఏది నన్ను కాపాడుతుంది అనుకుంటున్నావో, ఇదంతా వ్యర్థము, ఏది నిన్ను కాపాడలేదు. దేవుని వాక్యం అది, యెహోవా నిన్ను కాపాడని ఎడల కాపు కాయువా అని ప్రయాసం వ్యర్థము. కొంతమంది తనను తను కాపాడుకోవాలనుకుంటున్నారు, కాపాడుకోలేకపోతున్నారు, తన బిడ్డలను కాపాడుకోలేకపోతున్నారు, ఏది పనిచేయట్లేదు, ఏ వైద్యం పనిచేయట్లేదు, కానీ ఎవరు బ్రతికిస్తున్నారు? కొంతమంది డబ్బులు పెట్టి 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 హాస్పిటల్కి ఎన్నో డబ్బులు పెట్టారు, ఎంతో ఖర్చు చేశారు, ఏమేమో చేశారు, కానీ తగ్గలేదు. చివరికి ఇంటికి తీసుకొచ్చి దేవుని చర్చి కాడికి వచ్చి ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసిన తర్వాత తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేము కానీ ఎంతోమంది ఉన్నారు. డాక్టర్లు ఇంటికి తీసుకొని సమాధి చేసుకోమని అన్న వాళ్ళు, నేను చూసినటువంటి వాళ్ళు, నేను నా చేయితో తాకి నేను ప్రార్థన చేసినటువంటి వాళ్ళు, ఇదిగో సమాధి చేసుకో, తీసుకెళ్ళి ఇంక లాభం లేదు, ఇంక వైద్యం పనిచేయదు, మేము చేసాము ఇంక లాభం లేదన్నప్పుడు, అలాంటి వారిని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో దయ్యాలు బయటపడి, ఒక దయ్యం బయటపడి, ఇదిగో ఏములో నేనుండి ఏమైనా సంపేయాలని చూస్తున్నాను, ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత నేను విడిచిపెడుతున్నాను అని దయ్యాలు చెప్పిన తర్వాత వాళ్ళు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో తిరుగుతున్నారు వాళ్ళు, ఎంతోమంది అలాగ చూస్తున్నామండి. హాస్పిటల్ వెళ్ళగానప్పుడు ప్రభువు బ్రతికించాడు, వాళ్ళున్న దయ్యాలు తొలగిపోయినప్పుడు వాళ్ళు బ్రతికారండి. ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం అన్నమాట, ఇదిగో దేవుడు నాకు ఇదాగా తగ్గించాడు, ఇలాగ నేను బ్రతికాను అని ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. అందుకని హృదయంలో ఉండేటువంటి సంగతి, ఎవరున్నారు నీ హృదయంలో, క్రీస్తున్నాడా ఇంకెవరన్నా ఉన్నారా అని మనం చూసుకోవాలన్నమాట. మన హృదయం భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, మన హృదయం దుష్టత్వంలో ఉన్నప్పుడు, మనలో చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ ఉన్నప్పుడు మనలో దేవుడు లేడు అనుకోవాలన్నమాట. ఎవరైనా సరే అలాగ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు, పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు నీలో క్రీస్తు లేడు అని నువ్వు గుర్తెరగాలన్నమాట. దేవుని వాక్యం అది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్న పరలోక రాజ్యం వారిది. తన ఆత్మ విషయమై ఎవరైతే చూసుకుంటారో, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు.
ఆత్మీయమై దీనులైన వారు దానిలో మరి పరలోక రాజ్యం ఎవరు పోతారంటే ఎవరు పోతారంటే తన ఆత్మీయమై దీనులయ్యావు. దీనులంటే చిన్నపిల్లల స్వభావం ధరించాలని ప్రభు చెప్పినటువంటి మాట. ఎవరైతే చిన్నపిల్లల్లాగా ఉంటారో, ఎంత పెద్దవాళ్ళైనా కానీ చిన్నపిల్లల్లాగా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. అంతేకాని నీకు డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, నువ్వు ధనవంతుడు కావచ్చు, నువ్వు పేదవాడివి కావచ్చు, నువ్వు ఏ భిక్షాటువైనా కావచ్చు, నీకు ఇల్లు లేకపోవచ్చు, నీకు పొలం లేకపోవచ్చు, నీకు తిండి లేకపోవచ్చు, నీకు 10 లక్షలు 10 కోట్లు డబ్బులు ఉండొచ్చు, ఇదంతా కానే కాదు అలాగనుకుంటున్నావు అనమాట. వాళ్ళు ఎందుకు పరలోకం పోతారా, అంత దరిద్రుడు పరలోకం ఎందుకు పోతారా? కొంతమంది మనుషులు అంటూ ఉంటారన్న, అది కాదు. కానీ దేవుని వాక్యం ఏంటి, ఆత్మవిషయమై హృదయాన్ని ఎవరైతే పరీక్షించుకుంటారో, హృదయాన్ని ఎవరైతే శోధించుకొని ఎవరైతే చూసుకొని తన హృదయాన్ని సరిచేసుకుంటారో, తనలో ఉన్నవన్నీ సరిచేసుకోవటం అనమాట, సరిచేయటం అని శుభ్రం చేసుకోవటం అనమాట. అన్నీ సరిచేసుకుంటాం, సరిచేసుకోవటం అంటే తెగిపోయినటువంటి దానిని మళ్ళీ అతకటం అనమాట. అది క్రీస్తు వలన మాత్రమే అవుతుందనమాట. తెగిపోయిన బంధాలు అతకటం, తెగి పగిలిపోయిన వాటిని మళ్ళీ అతకటం అనమాట, ఇరిగిపోయిన వాటిని మళ్ళీ అతకటం, అది ప్రభు వలన మాత్రం అవుతుంది. కానీ ఏ మనుషుల వలన అది కాదనమాట. తగ్గించుకో, నీ జీవితము హెచ్చించబడేదు ప్రభు యేసులని. చెదిరిపోయిన కుటుంబాలని మళ్ళీ కట్టగలిగినటువంటి దేవుడు, ఇరిగిపోయినటువంటి హృదయాలని మళ్ళీ వాటిని మంచిగా చేయగలిగినటువంటి దేవుడు. కొంతమంది ఇక మాకు సంబంధమే లేదని విడాకులు తీసుకున్న వాళ్ళని మనం చూసామన్నమాట. అలాంటి కుటుంబాలు కూడా ఎవరు కట్టారంటే ప్రభు కట్టాడు, మనుషుల వల్ల కాలేదు. అలాగే ఎంతమందినో చూస్తున్నాను అనమాట, ఇంకా నాకు ఈ భార్య అవసరం లేదు, ఇదిగో ఈ భర్త నాకు అవసరం లేదని పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇడాకులు తీసుకున్న ఆ కుటుంబాలను మళ్ళీ దేవుడు కట్టినట్లుగా మనం చూస్తున్నాం అనమాట అక్కడ దేవుని వాక్యంలో. అందుకని ఎవరు పోతారంటే ఆ దేవుని రాజ్యంలోనికి చిన్న పిల్లల్లాగా ఎవరైతే తగ్గించుకుంటారో, చిన్నపిల్లలు ఇప్పుడు ఈ మాట అంటే ఇంకా సేపుకి మర్చిపోతారండి, మళ్ళీ అమ్మ అంట దగ్గరికి పోతారు, ఇదిగో ఇప్పుడు కొడితే ఇంకా సేపుటికి మళ్ళీ తల్లిదండ్రికి దగ్గరికి పోతారు. అలాంటి స్వభావం కలిగి, అలాంటి మనసు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలోనికి పోతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆత్మవిషయమై దీనులు అవటం అంటే ఎంత పెద్దలు కూడా చిన్న పిల్లలుగా తగ్గించుకోవటం అనమాట. ఇలాంటి వాళ్ళు అని అంటాడు, వాళ్ళకు మంచి హృదయం ఉంటుంది, ఎంత ప్రళయాలు కొట్టుకున్న తగాదులు కూడా మరిసిపోయేటువంటి మనసు ఎవరికి ఉంటుంది అంటే చిన్నపిల్లలకు ఉంటుంది, పెద్దలకు ఉండదు. వాళ్ళు కపటం పెట్టుకుంటారు, ఆత్మలో కపటం ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మలో ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు, తన హృదయాన్ని బాగు చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పరలోక రాజ్యం వారు, అయితే చివరిలో దొంగ పరలోక రాజ్యం పోయాడు. ఎలాగ పోయాడంటే ఆయన తన పాపస్థితిని ఒప్పుకున్నాడు అనమాట. అయ్యా నేను తగినవాణ్ణి కాదు, నేను పాపిని అని అంటాడు ఆయన. ఇది నీకు తగ్గింది కాదు, ఇది నాకు తగ్గింది అని అంటాడు. సిలువ నీకు కాదయ్యా మాకు అని ఆయన ఎప్పుడైతే అంటాడో, తగ్గించుకుంటాడో, ఆయనకి దేవుడు నీవు నాతో కూడా నేడు పరలోక రాజ్యంలో ఉంటావు అని అంటాడు అనమాట. ఇంకొకరు నీతి కొరకు ప్రభు కొరకు కష్టపడి నష్టాలు పడి ఏది ఏమైనా అంతవరకు దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు, వాళ్ళని దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి ఏం ఆశీర్వాదం అంటే పరలోకం అనేటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు వాళ్ళకిస్తాడన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఎవరికి దేవుని రాజ్యము, ఎవరికి పరలోక రాజ్యము, ఎవరు పరలోక రాజ్యం పోతారు అనేటువంటిది మనం చదువుకుంటున్నాం అనమాట. పేదోళ్ళని కాదు, ధనవంతులని కాదు, కానీ దేవుణ్ణి నమ్ముకొని హృదయ శుద్ధి గలవారు, ఆత్మీయమై దీనులైన వారు, వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి పోతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, మాకు సహాయం చేయండి గొప్ప దేవుడా.
గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభు నాయన. ఆశ్చర్యం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలు కావటం కూడా ఆశ్చర్యం కాదు, కానీ హృదయాలను మార్చటమే ఆశ్చర్యం. మనుషులను భయంకరమైన తాగుబోతులు, దొంగలు, ఎబిచారులు, మోసగాళ్ళు వీళ్ళంతా మారటమే ఆశ్చర్యము. అందుకే ఈ వాక్యము, అందుకే ఈ ప్రార్థన ప్రభువ. అలాంటి వారి కోసమే ఈ దేవుని వాక్యము. ఎంతోమంది నీ బిడ్డలు ఈ టీవీలలో ఓ తండ్రి దేవుని వాక్యాన్ని నీ దాసులు అందిస్తూ ఉన్నారు తండ్రి. ఇది విని అనేక మంది దీవిని పొందాలని, అనేక మందితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ టీవీ పరిచర్య దీవించబడాలని, ఇదంతవరకు దీవించబడాలని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు మాకు తోడుగా నీడగా ఉండి నడిపించండి అని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.